ఖమ్మం జిల్లా వైరమండలం తాటిపూడి సోమవారం గ్రామ రెవెన్యూలలో రెవెన్యూ అధికారులు చేపట్టిన అసైన్డ్ భూముల్లో ల్యాండ్ పుల్లింగ్ సర్వేను రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, రైతులు దశాబ్ద కాలంగా సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం రియల్ ఎస్టేట్ పేరుతో భూములను లాక్కొని రైతులను మోసం చేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద రైతులు పంటలు సాగు చేసుకుని జీవిస్తుంటే ప్రభుత్వం అసైన్మెంట్ భూముల పేరుతో భూములను ల్యాండ్ పుల్లింగ్ సర్వే చేయడం రైతులను మోసం చేయడమేనని విమర్శించారు. తాటిపూడి సోమవారం గ్రామ రెవెన్యూ పరిధిలో సుమారు 300 ఎకరాలు పైగా రైతులు భూములు కోల్పోతున్నారని అన్నారు. రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న భూములను లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. దీని వలన నిరుపేద రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వం సర్వేను నిలుపుదల చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం వచ్చారు ఆర్ఐ గారు అంటే వాళ్ళకి గుండెలు దడదడలాడుతుంది. మీరు ఆదివారం వచ్చి కూడా పనిచేస్తున్నారంటే అమ్మో ఇది అందుకని నిన్న రాల శుక్రవారం శనివారం మీ జోలికి రాలి. ఆర్ఐ గారిని కానీ సర్వేర్ గారిని కానీ మీ రహీం విఆర్ఏ కానీ ఎవరిని ఏం మాట్లాడాల, మంచినీళ్ళు పోయి సర్వే చేయించారు. ఆదివారం కూడా సర్వే మొదలైంది అనే కదా, నీళ్ళు తేడా అవుతుంది లేకపోతే అసలు నీళ్ళు రాదు. సర్వే చేశాక ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నాక మళ్ళీ వీడితోనే మాట్లాడడం జరుగుతుంది. నేను ఒకటే చెప్పాను, మీరు ఒప్పుకోరే అనుకో మాట్లాడుకుంటా మాట్లాడుకునే. నేను ఆ రోజే చెప్పాను మీరు ఒప్పుకుంటేనే అవకాశం ఉందంటే మీ యూనియన్ వాళ్ళు అందరూ పోయి సీఎం దగ్గర పడతారు, ఏం చేయబోతున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఈ మార్పు ఏంటని. మీకు ఎలాంటి భయాలు ఉంటాయి, వీళ్ళందరూ కిందికి లేని వాళ్ళు కాబట్టి వీళ్ళకే భయం ఉంటుంది. వాళ్ళకి వెరీ క్లారిఫికేషన్ ఇవ్వండి కరెక్ట్. దాని ఇంకోటి కూడా ఏంటంటే, మీరు నిజంగానే మీకు ఈ గవర్నమెంట్ ద్వారా భూములు తీసుకొని ఇంకేదన్నా మీరు మంచి మేలు చేద్దామని. సోమవారం రెవెన్యూ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు దళితులకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదానికోసం ల్యాండ్ పూలింగ్ ప్రవేశపెట్టారు. ఈ రోజు అధికారులు వచ్చి సర్వే చేస్తుంటే వందలాది మంది రైతులు, మేము మా తాతల నుంచి తండ్రుల నుంచి సాగు చేసుకుని జీవనం చేస్తున్నటువంటి భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇచ్చేది లేదని చెప్పి సర్వేను అడ్డుకోవడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలా, వైరా ప్రాజెక్టు కింద 100 సంవత్సరాల నుంచి 2 పంటలు పండి ఈ భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. అందుకని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చి భూ యజమానులుగా మార్చడం ప్రక్రియ అటుకెక్కింది. ఇలా ఉన్న భూమి కూడా తాతల నాడు తండ్రుల నాడు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ల్యాండ్ కూడా లాగేసుకుని వీళ్ళని బికారులు చేయాలనే ప్రయత్నం కేసీఆర్ గారు ప్రభుత్వం చేస్తుంది. ఇది సరైనది కాదు, విరమించుకొని ఈ రైతులను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీలింగ్ ల్యాండ్ అని కొంతమందికి దళితులకి ఆ రోజుల్లో ఇందిరాగాంధీ కొన్ని దశాబ్దాల క్రితం దాదాపు 200 నుంచి 250 ఎకరాల దాకా వాళ్ళందరికీ పేద దళిత గిరిజనులు అందరూ కూడా బ్రతకటం కోసం, వాళ్ళకి సేద్యం చేసుకోవటం కోసం ఆనాటి పరిస్థితులను బట్టి తలా 1 ఎకరం చాలా మందికి రిజిస్ట్రేషన్లతో సహా చేయడం జరిగింది. అటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్కి పాస్ పుస్తకాలు వచ్చినాయి. వాళ్ళకి ఆల్రెడీ రైతు బంధు వస్తూ ఉంది. అలాగే వాళ్ళు ఇప్పటి వరకు దాని మీద సేద్యం చేసుకొని బ్రతుకుతూ ఉన్నటువంటి నిరుపేద దళితులందరికీ కూడా మరి ఈ ప్రాంతంలో చాలా రోజుల నుంచి కూడా మరి వాటి మీదనే ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరినీ ఈ రోజు కొత్తగా మరి గవర్నమెంట్ వీటిని ఏదో సరితన ఆందోళన చేయడానికి కూడా సిద్ధం. కేసీఆర్ గారికి చెప్తా ఉన్నాం, ఈ ప్రాంతంలో ఇది సాగు భూమి, అట్లాగే ఇప్పుడు ఒక హైవే పోతుంది అనేటటువంటి పేరుతో ఈ గ్రామానికి సంబంధించిన రైతులకు సంబంధించింది చాలా పొలాన్ని కూడా వాళ్ళు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. అట్లాగే గతంలో ఈ రోడ్డు ఏదైతే వైరాజగ్గాయపేట రోడ్డు ఉందో ఈ రోడ్డు కూడా వీళ్ళు ఇక్కడ పొలాలు ఇచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దీంట్లో నుంచి తీసుకోవాలని మొత్తం ఆడ ఉన్నటువంటి రైతులు వాళ్ళు ఇచ్చేటటువంటి ఏదో 150 ఇచ్చేటటువంటి డబ్బులతో మళ్ళీ ప్లాట్ కొనుక్కోవటానికి కూడా అవకాశం లేదు. కాబట్టి దీన్ని పూర్తిగా ఆయనకి నిజంగా కనుక అట్లాంటి ప్రేమ ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర, ఇప్పుడు అధికార పార్టీ నాయకుల దగ్గర చాలా 100 ఎకరాలు వాళ్ళ బినామీల పేర్ల మీద ఉంది. దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని అభివృద్ధి చేసి అందులో నుంచి ఏమన్నా వస్తే దళిత బంధువులాగానే ఇంకొక గిరిజన